పడుకో 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 ఎన్నిసార్లు ఫోన్ చేసిన ఎన్నిసార్లు పోసినా నీకు ఇల్లు ఉంది టెన్షన్ లేదు చెప్తాను. ఇప్పుడు ఇల్లు లేకపోతే ఇంకా మరి ఎక్కడ గుడిసెలో ఉంటామా? ఈ పిల్లవాడి పరిస్థితులు ఉన్నాడు, నీకేమో చేయిపోయి నీ పని లేదు. ఇంత ముందు రక్ష ఫ్లాట్ రక్ష ఇప్పుడు వండి చేస్తాడు రక్ష తొక్కుతా మరి బాధపడతా. పర్లేదు, ధైర్యంగా ఉండాలి. సార్ డాక్టర్ ఎలా ఉంది? సరేనా, ఆక్సిజన్ మట్టి కంపల్సరీ. మీరు ఏంటంటే ఇతనికి ముందు ఆక్సిజనే. మీరు ఏం చేస్తుందంటే ఇంక మీరు అతను తినాలన్నా అతను ఆరోగ్యంగా ఉండాలన్నా ఆక్సిజన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండాలి. అతనికి కంపల్సరీ తీయడానికి ట్రై చేయకూడదు, నడవడానికి కూడా ఎక్కువ ట్రై చేయకూడదు. అసలు మీరు అలా తీస్తే ప్రాణానికి ప్రమాదం. నువ్వు కరెంటు బిల్లు పెరుగుతుందని దీన్ని తీసుకున్నాను. లేదు, అది ప్రాణాన్ని ప్రమాదం. అసలు మీకు ఇప్పుడు బాగానే వెళ్తుందమ్మా. లేదు, అతనికి ఆక్సిజన్ అందినప్పుడే కేకలేస్తాడు. నువ్వు ఆక్సిజన్ ఇస్తే కేకలేయడు. ఇంకా నువ్వు అప్పుడు టాబ్లెట్ ఎక్కర్లా. నువ్వేం చేస్తున్నావు, అతను కేకలేస్తున్నాడో లేచిపోతున్నాడు అని. మరి కరెంట్ పోయినప్పుడు నువ్వు సిలిండర్ పెట్టాలి, వెంటనే రెడీ పెట్టుకోవాలి సిలిండర్ వెంటనే. మీరు ఆర్థిక పరిస్థితి చూస్తే పాపం మీరు ఉంది, ఏది కరెంటు బిల్లు పెరుగుతుంది, ఆ బండ్లు కొనుక్కోలేకపోతున్నాం. అంటే మీ పరిస్థితిని బట్టి. కానీ మరి మనిషిని మనం చూస్తా చూస్తా ఇంకా అవసరమైతే అటువంటి మనం హెల్ప్ చేస్తా ఉన్నాం కదా. కొంచెం ధైర్యం ఇట్లాగే చేసుకునేళ్ళండి మీరు. ఇప్పుడు అదే అందుకని నేను కూడా ఇప్పుడు ఒకవేళ మాట్లాడాము, కొన్ని ఒకసారి చూపిద్దాం ఉండి. నేను అంబులెన్స్ కూడా చెప్పాము, మన పురమాయించే అంబులెన్స్ వాళ్ళు వస్తారు. అది అంబులెన్స్కి ఏం కట్టక్కర్లేదు, ఏం చేస్తా అని చెప్పాను. అది సిలిండర్లు అవి చూసుకుని ఆ రోజు మార్నింగ్ 4 గంటలకి సవరం తెల్లారు అని 4-5 ఇంటికి బయలుదేరితే మీరు 12-1 గంటలకల్లా వచ్చేస్తారు హైదరాబాద్. హైదరాబాద్ నేను ఇక్కడ ఇస్తాను, నేను సాలరీ నేను చూసుకుంటాను. అక్కడ మన వాళ్ళ నెంబర్ ఇవ్వండి, నేను చెప్తాను. ఆయన తీసుకుని ఆయన జాయిన్ చేస్తాను. డాక్టర్ గారు కూడా ఉంటారు, నరేష్ గారు అని. నేను ఆయనతో మాట్లాడాను. నేను మళ్ళీ నేను కూడా హైదరాబాద్లో ఉంటాను, అందుకనే నేను రమ్మన్నది. అందుకోసం నేను కూడా అప్పుడు హాస్పిటల్ గారు కూడా వస్తాను సార్, డాక్టర్ని అడుగుదాం. అంటే అసలు వాట్ ఈజ్ వాట్ ఏంటి ఏని అనేది అలా అడిగి ఏదైనా ఉంటే మన అప్పుడు మన ఏదైనా అవకాశం ఉంటుంది ట్రీట్మెంట్ కానీ అంటే అప్పుడు మనల్ని అడిగి ఫాలోఅప్ చేసుకోండి. ట్రాన్స్ప్లాంటేషన్ కానీ హార్ట్ ఇది కానీ ఇప్పుడు సార్ చెప్పేది అంటే లంగ్స్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే అది అప్పుడు అది కొంచెం క్రిటికల్ ఇది వాళ్ళ సజెషన్ అడగాలి. ఇంకా అడిగి ఒకవేళ అవకాశం ఉంటుందంటే రిజిస్ట్రేషన్ చేయించి దాన్ని ముందుకు తీసుకెళ్తాం. అది దానికి ఇబ్బంది లేదు, 10 లక్షలైనా 15 లక్షలైనా 20 లక్షలైనా చేయించాం, అది బాగుపడుతుందండి. అంటే అది మనకు అవుతుందండి. లేదంటే ఇద్దరు మెడిసిన్ ద్వారా జాగ్రత్తగా ఇది అవుతుందంటే ఇది చేసుకోండి. ఏమ్మా నేను అంబులెన్స్ దాన్ని నేను చూసుకుంటాను, చూసుకోండి. నేను మళ్ళీ దీన్ని అడ్రస్ సెట్ అయ్యి చూస్తాను. నేను తర్వాత నేను లైన్ చేసుకుంటాను. అంతే కదా మళ్ళీ బాధ్యతకు వచ్చాను నేను. పర్వాలేదు, తప్పు తప్పలా ఉన్నాను, పర్లేదు. ఏమ్మా జాగ్రత్త, సరే మా మార్చు కాదు మాది మాత్రం. ఆ టాబ్లెట్ వేయకు. Excuse me.